अंदर की शोभकृत नाम संवत्सर उगादि शुभाकांक्षलु इप्पुडु वृश्चिक राशि योक्क संवत्सर फलितालनु परिशीलिस्तां संवत्सर फलितालनु प्रस्तावించేటప్పుడు ముఖ్యముగా నాలుగు గ్రహాల యొక్క గమనాన్ని మనం గమనించవలసి ఉంటుంది ఆ నాలుగు గ్రహాలు గురువు శని రాహువు కేతువు గురువు సంవత్సర కాలములుగా పంచమ స్థానములో ఉండి ఆదాయము సంతోషము భాగ్యము ఇచ్చును కానీ ఏప్రిల్ తరువాత నుంచి గురువు షష్ఠ స్థాన సంచారం వలన కొంత సంతానానికి చిన్న చిన్న ఇబ్బందులు అనారోగ్య సూచనలు కలిగే అవకాశం ఉంది ఇక శని గమనాన్ని గమనిస్తే శని గత మూడు సంవత్సరాలుగా తృతీయ స్థానంలో అన్ని రకాల కోరికలు ఆదాయము ఇచ్చిన వండవచ్చు కానీ ఇప్పుడు జనవరి 17 తర్వాత నుంచి శని అర్ధాశ్రమ శని కావడం వలన ఆర్థికమైన ఇబ్బందులు వృత్తి సంబంధమైనటువంటి ఇబ్బందులు అదేవిధంగా కొన్ని ఎక్కువ ఖర్చులు సుఖనాశనము అనేది కలిగించును కానీ దీని గురించి బాధపడే అవసరం లేదు ఎందుకంటే శని చతుర్థ స్థానంలో ఉండడం వలన ఖచ్చితంగా మీరు ఎంత ఖర్చు డబ్బైనా కూడా దాన్ని ఒక ప్లాట్ల రూపంలో లేదా ఒక ఇల్లు కొనడం గాని ఒక స్థిరాస్తిని సంపాదించే మార్గంగా భవిష్యత్తులో ఒక ఆస్తి తయారయ్యే విధముగా మీ ఖర్చులనే ఉంటాయి కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక రాహుకేతుల యొక్క గమనాన్ని గమనిస్తే రాహు షష్ఠ స్థానంలో కేతు వ్యాసానంలో ఉండడం వలన మీకు శత్రు రుణ రోగ బాధలు కలిగి ఉండవచ్చు వ్యాసానంలో కేతు వలన వైరాగ్యము కలిగి ఉండవచ్చు కానీ అక్టోబర్ తర్వాత నుంచి ఈ సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం తప్పకుండా ఉంది ఇక వృషిక రాశి యొక్క జీవిత ఫలాలని మనం గమనిస్తే ధన పంచమాధిపతి గురువు కావడం వలన సంతానము ఖచ్చితంగా భవిష్యత్తులో గొప్ప ధనాదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది అదేవిధంగా భాగ్యాధిపతి చంద్రుడు కావడం వలన తల్లి తరఫు బంధువుల నుంచి సహాయం లభిస్తుంది దశమాధిపతి సూర్యుడు కావడం వలన గొప్ప పేరు ప్రఖ్యాతులు భవిష్యత్తులో పొందేటువంటి అవకాశం జీవితాంతం తప్పకుండా ఉంటుంది అదేవిధంగా సప్తమ వ్యయాధిపతి శుక్రుడు కావడం వలన భార్య సంబంధించిన సమస్యలు అదేవిధముగా భార్య కోసం ఖర్చులు విలాసాలు ఖర్చు చేయడం ఇలాంటివి కనబడుతుంది కానీ అష్టమ లాభాధిపతి బుధుడు కావడం వలన వీరు ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది